చెప్పదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల ప్రజలకి ఎక్కడన్నా కష్టం కలుగుతుందా? మరి ఏ దుర్మార్గాన్ని మీరు కడుపులో పెట్టుకుని ఏ ఒక్కరి బుద్ధిని మీరు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ప్రజల గుండెల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్న దుర్మార్గమైన ప్రయత్నం చేయడానికి ఎందుకు ఏ కారణం చెప్పగలుగుతారు మీరు? ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే చంద్రబాబు రహిత రాజకీయాలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే చంద్రబాబు రహిత రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉండాలి. అటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. అప్పటి వరకు వీరుడు సూర్యుడు ప్రపంచ మేధావి అని పేపర్లో చదివే వాళ్ళందరికి చెవిలో పూలు పెట్టి చంద్రబాబు నాయుడే ఆకాశానికి ఎత్తేశారు. ఆకాశానికి ఎత్తినోడిని అధపాతాళానికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా. నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శనిగాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రావడం కోసం, వచ్చిన తర్వాత అధికారాన్ని నిలుపుకోవటం కోసం, ఆ నిలదొక్కుకోవటం కోసం, రాష్ట్రాన్ని దోచేయటం కోసం తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంతా కూడా వాడేసుకున్నాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి లక్షల కోట్లకు పడగెత్తాడు. దీనికి మొదటిసారిగా మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఒకసారి అడ్డుపడి ప్రజలను కాపాడితే, పదేళ్ళు అధికారానికి దూరం అయిపోయి ఇంకా నాకు అధికారంలోకి నేను రావడం రాని వచ్చే పరిస్థితి లేదేమో అనుకున్న పరిస్థితుల్లో ఒక కొత్త అవతారం ఎత్తి, నేను గతంలో అనేక తప్పులు చేశాను, నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను, ఆ తప్పులన్నీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, ఒక అవకాశం ఇస్తే ఆ తప్పులు సరిదిద్దుకుని నేను మారిన మనిషిగా నేను ప్రూవ్ చేసుకుంటాను అని నమ్మ పలికితే ప్రజలు ఏమో పశ్చాత్తాపడుతున్నాడు, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదనుకునే ఒక ఉదారమైన స్వభావంతో 2014లో ఓటేస్తే 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తే మళ్ళీ భగవంతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలోకి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు యొక్క అక్రమ పరిపాలనకి అడ్డుపడడం జరిగింది. ఇవాళ ఏం చేస్తున్నారు? ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయటం కోసం ఈ 4 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నారు. దీన్ని ఏ రకంగా అయితే మాయోపాయాలతోటి లేకపోతే ఇంకా ఇతర ఇతరత్ర ఎన్ని కుట్రలు చేసైనా సరే అధికారంలోకి రావడం కోసం ఏ అడ్డుదారులు తొక్కాలన్నది తొక్కడం కోసం ప్రజల మనసుల్ని విషతుల్యం చేయడానికి ఒక పెద్ద అబద్ధాల ప్రచారానికి తెర తీశారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్న జీవనాన్ని
చిన్నాభిన్నం చేయడం కోసం అలజడులు అరాచకాల్ని సృష్టించి ప్రజల్ని గందరగోళంలోకి తీసుకెళ్లే పరిస్థితికి ఎక్కడికక్కడ అతను చేస్తున్న అలజడులు కానీ అల్లర్లు కానీ అతను సృష్టిస్తున్న అరాచకాలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అతని నైజం ఏంటంటే ఎన్టీఆర్ని చంపేసి ఎన్టీఆర్కి దండేసి కన్నీరు కార్చడం, రాష్ట్రంలో కుల విద్వేషాలని రెచ్చగొడతాం, ఆయనకు తీరుబడిగా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మొసలిక పరామర్శిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ ఆ నెపాన్ని అంతా కూడా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వేసేసి అదేదో ముఖ్యమంత్రి గారికి ఆపాదించేసి ఒక రాజకీయ లబ్ధి పొందడం కోసం దానికి ఏమో పచ్చ మీడియా చెరువులు పొలవులుగా దానికి సృష్టించేసి ప్రజల్ని విషపూరితం చేసే ప్రయత్నాలు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఏ సంబంధం లేకపోయినా కూడా ఈ మీడియా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు నేను అదే విజ్ఞప్తి చేస్తాను, ఈ నయవంచకుడి మాటలు నమ్మకండి, ఈ మోసగాడి వంచన మాటలు నమ్మొద్దు, జనరంజకమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే ప్రతి ఇంట నెల నెల సిరుల పంట పండుతూ ఉంటే లక్ష్మీదేవి నెల నెల ప్రతి ఇంటి తలుపు తడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఆడపడుచుల ముఖంలో ఎంత సంతోషం కనపడతా ఉంది, వాళ్ళ ఆనందంతో వాళ్ళ ముఖాలు కళకళలాడుతూ ఉన్నాయి. మేము వెళ్ళి స్వయంగా చూస్తూ ఉన్నాం, నిజంగా ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ భావం గతంలో ఎప్పుడూ అటువంటి భావ వ్యక్తీకరణ చూసేవాళ్ళం కాదు, గుమ్మరంగా ఉండే పరిస్థితి ఉండేది గతంలో. ఇవాళ అటువంటి పరిస్థితి కాదు, చాలా సంతోషాన్ని ఈ ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆయన యొక్క స్పందన ఆయన యొక్క ప్రజలను ఏ రకంగా మనం పైకి తీసుకురావాలన్నా ఆయన తపన పట్ల చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి జరిగే మేళ్ళని అడ్డుకోవటమే ప్రథమ కర్తవ్యంగా చంద్రబాబు కానీ ఆయనకి అంటగాగుతున్న పవన్ కళ్యాణ్ కానీ పచ్చ మీడియా కానీ ఏదో రకంగా ఈ జరుగుతున్న మేలు అడ్డుకోవటమే అన్నదే వీళ్ళ ధ్యేయంగా వీళ్ళ కర్తవ్యంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇవాళ 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో